హాయ్, నమస్తే అందరికీ. ఈరోజు మన ములకనూరు దగ్గరలో ఉన్న ఉత్తరం అనే విలేజ్లో ఒక మన పురాతనమైన ఒక టెంపుల్ ఈ మధ్యలోనే బయటపడ్డది. అంటే చాలా పురాతనమైన టెంపుల్, కాకపోతే ఈ మధ్యలోనే అంటే గత 6 మంత్స్ 1 ఇయర్లో అప్పుడే బయటపడ్డది ఇది. అంటే ఇక్కడ విలేజ్ వాళ్ళకి తెలుసు, కానీ అంతగానం బయట ఎవరికి అంత ప్రచారం కాలేదు. మన వేయి స్తంభాల గుడి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మన అప్పుడు అది దాని చరిత్ర ఎంతనో అది కూడా ఇంతే. కాకపోతే ఇది అది బయటపడ్డది, అది మన సిటీలో నగరంలో ఉంది కాబట్టి అంత బయటకు వచ్చింది. ఇది మన విలేజ్లో ఒక మారుమూల గ్రామంలో ఉండేవరకు ఎవరికి అంతగానం తెలియదు. ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక జర్నలిస్ట్ ద్వారా ఇది పేపర్లో పడడం వల్ల అంతే. ఎందుకంటే మా విలేజ్ ఇక్కడ పక్కబంటే ఉంటుంది, ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. నాకే తెలియదు ఆ పేపర్లో పడేవారు కదా పలానా చోట టెంపుల్ ఉంది అని. ఈ మధ్యలోనే తెలిసింది నాకు కూడా, అందుకే అది చూద్దామని వచ్చాను. అది కూడా మన ఇది దారి అంతా చూడండి, చుట్టూ అంత పొలంలో చుట్టూ మధ్యలోనే ఉంది అంతా. ఈ టెంపుల్లో కూడా గ్లాస్ పెడుతున్నారని ఏమైనా అనుకున్నారండి? ఎండ ఎదురుగా కొడుతుంది, కళ్ళు మూసుకోబోతున్నాయి. అందుకే ఇక లోపలికి వచ్చానండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఇంత పురాతనమైన అంటే అంత పురాతనమైన టెంపుల్స్ ఇవి. చూడండి ఇక్కడ పేరు, చూడండి సూర్యేశ్వర ఆలయం అని ఇక్కడ ఉంది. అటు వాసుదేవ విష్ణు ఆలయము, ఇటు అక్కడ అక్కడ పోయినాక చెప్తానండి. ఆ పేరు శివాంజయ ఆలయం అనుకుంటున్నది. ఇందులో ఏముందో చూద్దాము. జై శివయ్య. చూడండి ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్. 1, 2, 3 మూడు టెంపుల్స్ అన్నట్టు కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి ఎంత హైలైట్ ఉందంటే అంత హైలైట్స్ ఉందండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అసలు చెప్పాలంటే. మీకు చూపెడతాను చూడండి, ఇక్కడ వాసుదేవ విష్ణు ఆలయం అని ఉంది. ఇక్కడ వాసుదేవ ఆలయం అని, ఇక్కడ మన సూర్యేశ్వర దీని ఆపోజిట్లో సూర్యేశ్వర ఆలయము. శివయ్య లింగము ప్లస్ ఇది కూడా శివాలయమే అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శివయ్య ఎంత అద్భుతంగా ఉందో మన టెంపుల్. కొబ్బరికాయ కూడా కొట్టానండి, చాలా అద్భుతంగా ఉంది. నాకు ఎండ కొడుతుంది ఘోరంగా లోపల. విష్ణు దేవాలయంలో టెంపుల్ లేదు, అంటే విగ్రహం లేదు. విగ్రహం ఉంది, దాని ఆపోజిట్గా మన శివుణ్ణి రూపం గీశారండి. అక్కడ మీకు ఫ్రంట్ రాదా డైరెక్ట్ వీడియోలో కంటిన్యూ అనుకుంటుంటే ఫ్రంట్ రాదు కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ, చాలా పురాతనమైనది ఇది. చుట్టూ తిరిగే చెట్ల చూడండి సేమ్ మన ఏ స్తంభాల గుడి లెక్కన ఉంటుంది. మన దగ్గరలో ఎవరైనా ఉంటే, దగ్గరలో అంటే మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే రండి ఒకసారి చూడడానికి. మంచి మంచి చూడదగ్గ ప్లేస్ అన్నట్టు ఇది.
రండి అందరూ. చూడండి ఎంత బాగుందంటే చెప్పక్కర్లే, మాటలు అసలు రావు ఇక మనకు మాటలు. ఇక్కడ లొకేషన్ ఇంకా హైలైట్ ఉంటుందండి, మీరు చూసుకోవాలనుకుంటే లొకేషన్ ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది లొకేషన్. ఇది మన ఎక్కడుందంటే ఇది మన ముత్తారం అనే విలేజ్లో ఉంది. ఇది మన ముల్కనూరు నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది, హన్మకొండ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ వస్తుంది. ఇది చాలా అంటే చాలా అద్భుతం. ఇది ఈ మధ్యలోనే బయటపడ్డాట అండి ఇన్ని రోజులు, ఇది ఎవరికి తెలియదు. అంటే ఒక మన ఎప్పుడంటే ఇక చెరువు కూడా చూడండి ముందు ఎలా ఉందో. ఇది ఎలా అంటే ఇంతకుముందు నేను టెంపుల్ పెట్టిన ఫొటోస్ చూస్తే అది మనకి ఇది క్లీన్ చేయకముందు ఫోటో అన్నట్టు. అది ఇది ఇప్పుడు క్లీన్ చేశారు అన్నట్టు. ఎప్పుడంటే మన శివరాత్రి అప్పుడు, శివరాత్రి అప్పుడు క్లీన్ చేశారు. ఇది ఈ కింద కింద భాగంలో చూడండి, టెంపుల్ కింద భాగంలో మొత్తం మన లింగాలకి కింద ఉంటాయి చూడండి. స్టెప్ బై స్టెప్ సేమ్ టెంపుల్ చుట్టూ అదే ఉంటాయండి, సేమ్ మొత్తం ఒకటే డిజైన్లో ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, మన లింగాల లింగం కింద ఉంటాయి చూడండి, సేమ్ అలా ఉంటుంది అన్నట్టు. అది ఇది చాలా పాతబడిందండి, ఎవరు పట్టించుకోకపోయేవరికి అంత ఎక్కడెక్కడి కొంచెం శీతలావస్థకు వచ్చినట్టు ఉన్నది. ఇది ఈ 3 టెంపుల్ అండి. ఇది ఇదే అద్భుతం ఒకటి. ఏంటంటే ఒకటే టెంపుల్లో 3 లింగాలు, 1, 2, 3 అలా అన్నట్టు మాట. ఇదే టెంపుల్కి బ్యాక్ సైడ్ చూడండి, చెరువు కొండలు ఎంత బాగుందో. హైలైట్ ఉంటాయండి లొకేషన్, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది లొకేషన్. ఈ వాసుదేవ విష్ణు ఆలయం ఉంది చూడండి, దీనిలో విగ్రహం లేదు. టెంపుల్ బ్యాక్ సైడ్ మన డిజైన్ చేసిన బొమ్మ గీసినట్టుంది. ఇది మెయిన్ ఎంట్రెన్స్, ఇది దీనిలో అందులో రెండిట్లో లింగం ఉంది. ఇది కూడా మనం అది కొంచెం బాగు చేసినప్పుడు లింగాలు ఎక్కడెక్కడి పడిపోయి ఉన్నాయట, దాన్ని గ్రామస్తులే ఒక హోమాలు చేపించి దానికి పెట్టారన్నమాట అప్పుడు. చూడండి టెంపుల్, ఇది బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో చెరువు గుట్టలు. చాలా బాగుంది. నేను ఈ టెంపుల్లో వెళ్ళినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా మైండ్ రిలాక్స్గా ఉందండి నాకైతే. మళ్ళీ టెంపుల్ ఏంటంటే ఓపెన్ ప్లేస్, మొత్తం ఓపెన్ ప్లేస్. దానిపైన భాగం నీడ అనేది ఏం లేదు, చూస్తున్నారు కదా, మొత్తం ఓపెన్ ప్లేసే. అందుకే నేను ఈ టెంపుల్లో గ్లాస్ వేసుకోవడం జరిగింది. అది మన కళ్ళు ఎదురుగా ఎండగొట్టే వరకు మెల్లగా చూడండి ఎలా ఉందో. బాగుందండి టెంపుల్ మాత్రం, మన దగ్గరలోనే ఉంది. ఇది చూడండి ఒక అద్భుతమైన ప్లేస్ నాకు అడిగితే. టెంపుల్ గురించి ఏంటంటే ఇక్కడ ఇది మార్చిలో ఓపెన్ చేశారట అండి. ఇక్కడ మన విలేజ్ వాళ్ళు తెలిసిన తర్వాత ఒక స్వామీజీ వచ్చారట వాళ్ళతో. ఒక మార్చిలో ఏముందంటే ఇక్కడ లోపల లింగాలు ఎక్కడెక్కడ కింద పడిపోయి ఉన్నాయట. ఇక్కడ అడిగాను నేను కొందరిని, వాళ్ళు చెప్పారు నాకు లింగాలు కింద పడిపోయి ఉంటే వాళ్ళే మంచిగా చేపించి హోమాలు చేపించి మళ్ళీ ఓపెన్ చేశారట. ఇది ఇప్పుడు ఇక్కడ చూశారు కదండి అంత సాబు ఉంది కదా, ఇంతకుముందు అట్లా లేదు. మొత్తం మన అడవి లెక్క అంటే మొత్తం చెట్లు అవి ఉండే అన్నట్టు. మన ఈ శివరాత్రికే మంచిగా చేపించారట. ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, మన దగ్గరలో ఎవరైనా ఉంటే రండి.
చాలా దగ్గరని ఇక్కడ మంచి ప్లేస్. ఎంత పురాతనమైన అంటే అంత పురాతనమైనది, చాలా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉందండి. ఎవరైనా మైండ్ గ్లాస్ రావడానికి మాత్రం రండి, టెంపుల్ టెంపుల్కి వచ్చినట్టుంటే ప్లస్ మంచి పురాతనమైన టెంపుల్ చూసినట్టు కూడా ఉంటుంది. ఇది మన ఎట్లా అంటే ఇది మన వేయి స్తంభాల గుడి ఉంది కదండి, అది 11వ శతాబ్దంలో ఎప్పుడో కట్టించారని ఉంది దానిలో, అది సేమ్ అప్పటిదే ఇది, దానికంటే ముందుదే అనుకుంటా ఇంకా ఇది. కాకపోతే దీన్ని ఎవరు పట్టించుకోలేదు, కూల్చి పైన కొంచెం కూలినట్టు ఉంది, అంటే వివరాలు బాగా ఉన్నాయి. ఇంకా నేను వీడియో అది సపరేట్గా తీశాను, ఈ బ్యాక్ ఇట్లా బ్యాక్ అంటే టెంపుల్ బయట లోపల అన్నీ తీశాను నేను, చాలా బాగుంది. ఇది ఈ నా కొత్త కొండ నుంచి ఒక 5 కిలోమీటర్స్, ములకనూరు నుంచి ఒక 5 కిలోమీటర్స్. ఎవరైనా రావాలనుకుంటే రండి, చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళకు కూడా కొంచెం డెవలప్మెంట్ ఉంటే మళ్ళీ ప్లేస్ బాగా జరుగుతాయి కదా, టెంపుల్ కూడా ఇంకా డెవలప్ అవుతుంది. ఇలాంటి టెంపుల్ని మనం కాపాడుకోవాలండి. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూపెడతాను మీకు. ఇంకా నెక్స్ట్ ట్రెక్కింగ్ వీడియో రాబోతుంది, అది కూడా పెడతాను త్వరలో. ఇది ఇవాళ ఈవినింగ్ వరకు పెట్టేస్తాను. చూశారు కదా, లొకేషన్ మాత్రం చాలా హైలైట్ ఉందండి. టెంపుల్ టెంపుల్ వెనక ఏమో చెరువు ఉంది, ఆ చెరువు గుట్టలు అవి, ఈ చుట్టూ చుట్టూ పచ్చని పొలాలు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది. చెప్తున్నాను రండి, ఇక్కడ దగ్గరనే కదా, ఇక చాలా మంది తెలియదు ఈ విషయం ఇక్కడ ఉందనే విషయము, కాబట్టి కంపల్సరిగా రండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.